రెండు నాలుగులేమో ఒకటేమో ఎన్నికల ముందు ఒక నాలిక అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నాలుక ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలకి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడితే అసలు సంబంధం లేనిటువంటి వ్యక్తి పైగా అన్ని చేశారని చెప్పి అబద్దాలు కళారపకుండా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిన్న సభలో ఒక మాట మాట్లాడారండి మేమంతా నేను మంచి చేయలేదని ప్రతిపక్షాలు భావిస్తే అసలు అందరూ ఏకం కావాల్సిన అవసరం ఏమొచ్చింది పొత్తుల గురించి మళ్ళీ మాట్లాడుతూ ఆ మాట అన్నాడు ఆయన అంటే ఇప్పుడు అతను నిజంగా మంచి చేస్తే ఎంత పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేకపోతే ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం ఎందుకు వస్తుంది అతను కనీసం మంచి చేయకపోగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు కాబట్టి ఈ ముఖ్యమంత్రిని లేకపోతే ఇటువంటి ఈ ప్రభుత్వాన్ని కోల్చాలన్నటువంటి కిందకి దింపాలని ఉద్దేశంతో కదా ప్రతిపక్షాలని కాకపోయినాయినాయినాయినాయినాయి అసలు కారణం అది కదా అంటే దాన్ని కూడా రివర్స్ కానీ చెప్తాను ఎంత రివర్స్ కదా అతను మాటలు మాట్లాడడం కూడా అన్ని రివర్సే ఈ రోజున నిజంగా అతని పాలన మంచిగా ఉంటే అద్భుతమైన పాలన అందిస్తే ఆశా వర్కర్లు రోడ్డు మీద కొంతకు వస్తున్నారు అంగన్వాడీ వర్కలు ఎందుకు కొంత వస్తున్నారు ఉద్యోగులు ఎందుకు వస్తున్నారు నిన్న సర్పంచ్లు ఎందుకు వస్తున్నారు బయటికి అంటే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నా కూడా నేను అద్భుత పాలన అందించేనని చెప్పుకోవడం అంటుంటే చాలా విచిత్రమైన వాదన అదే సందర్భంలో అతనికి రెండు కళ్ళు ఉన్నాయండి ఒక కన్నెము బ్లాక్మెయిల్ ఒక కన్నేమో కిడిపురకో అతని జీవితం అంతా అదే ఎందుకు అండి ఈ మాట ప్రత్యేక హోదా విషయంలో గత గత ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అన్ని యూనివర్సిటీలు కాలేజీలు అన్నీ తిరిగి నాకు మెజార్టీ ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలో ఉంచుతామని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అది వాళ్ళకి ఫుల్ మెజార్టీ వచ్చింది మనం ఏం మాట్లాడలేం డిమాండ్ చేయలేం బాబాబాబ్ అని అడగాలి తప్ప అనేటువంటి మాటలు మాట్లాడినవి రెండు నాలుగు అక్కడ కూడా రెండు నాలుగు ఈ రోజున ఈయన ఉంచాడు ఈయన ఉంచుతానన్నాడు ఈయన ఉంచాడు తిరుపతిలో మనం చూసాం కదా నింటుంది ఈ రోజున మళ్ళీ మనం మాట్లాడుతున్నాడు కేంద్రంలో ఫుల్ మెజార్టీ రాకూడదట రాకూడాలని కోరుకున్నాడట అందుకని రాకపోతే మళ్ళీ డిమాండ్ చేస్తాడట అంటే ఒక రకమైనటువంటి అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్స్ సాధించాలి ప్రత్యేక హోదా ఉన్నాడు తప్ప మరి రాష్ట్ర హక్కుగా ప్రత్యేక హోదా ఏ విధంగా సాధించాలనేది కనీసం సంగీతం లేదు దీనికి సరే పోనీ ఈ ఐదో సంవత్సరాల్లో అంటే మొన్నటి ప్రభుత్వం మారింది తెలంగాణలో గత నాలుగున్నర సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నాడు కదా అన్ని రకాలుగా ఉంది కానీ ఒక్క విభజన హామీ ఏందన సాధించగలిగాడా పక్క రాష్ట్రం నుంచి కనీసం అంటే కేంద్రంతో కూర్చుని పెట్టింది కాదు కనీసం పక్క రాష్ట్రంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సత్సంధంభాలు కలిగిన కూడా ఈరోజుకే ఉన్న సత్సంబంధాలు ఏ విధంగా ఒక్క విభజన హామీ సాధ సాధించగలిగాడా అంటే ఒక విభజన హామీ సాధించలేకుండా ప్రజలకు చేయవలసినటువంటిది ఏది హామీ నెరవేర్చకుండా ప్రజలందరూ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఒక విధంగాను వ్యవస్థలు చిన్నాభీనం చేసి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడైనా పంచాయతీరాజ్ వ్యవస్థకి రెవెన్యూ వ్యవస్థకి మధ్యలో చిచ్చు పెట్టాడు ఈ రోజున ఆ విధంగా అన్ని రకాలుగా చేసి వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి కూడా మళ్ళీ నాకు ఓటు కావాలని అడుగుతున్నాడంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు అంటే అతను తట్టుకోలేని పరిస్థితి అంటే మానసికంగా ఒక విధమైన ఇబ్బంది రేపు పొద్దున్న కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత అతను ఎలాగ అసెంబ్లీలో అడిగి పెట్టడానికి అర్హత లేదు కాబట్టి రెండే రెండు చోట్లకి వెళ్తాడు నిజంగా వ్యవస్థలని కరెక్ట్గా పనిచేస్తే అయితే ఒకటి కూడా జైలుకి వెళ్ళాలి లేకపోతే వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి ఉన్న మానసిక పరిస్థితిని బట్టి ఈ రెండు చోట్లకి వెళ్ళాలి అతను ఎందుకంటే నిన్న కూడా ఇందాక మీరు మాటల్లో కూడా అన్నారు కనీసం ఆయన మాటలకి గతంలో చప్పట్ల దా బాధేసేవారు ఇప్పుడు ఎందుకు వాళ్ళ నిరాశలు వచ్చినాయి అంటే అర్థమైంది ఇక్కడ మళ్ళీ ఇలాగే గతంలోకి బాధినట్టే బాధ్యత బయటికి వెళ్తే ప్రజలు లెంపల మీద బాధారని వాళ్ళకి స్పష్టం అర్థమైంది వాళ్ళకి అందుకనే ఇప్పుడు గడప గడపకు వెళ్తున్నారు గడప గడపకు వెళ్తుంటే గతంలో పాటలు పద్యాలు కూడా అప్పుడు కూడా బుచ్చు చౌదరి అరేబియన్ లో ఇదే డిబేట్ లో కూర్చుని అన్నారు అమ్మ ఇట్లా చేస్తారు దాడి చేస్తారు నా మీద అని అప్పుడు ఏకంగా అసలు దాడులు కూడా జరిగిపోయినాయి ఒకటి విజయచంద్ర గారు ఒక ప్ర ఒక ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఒక మానసికంగా ఒక ఆలోచించుకుంటారు మనకి జగన్ కావాలా జనం కావాలా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు జగన్తో వెళ్తే మనం ఎక్కడికైనా జైలుకైనా పోవాలా లేకపోతే ఇంట్లోనే కూర్చోవాలి అధికారులకు రావని చెప్పి తెలిసి స్పష్టమైన తర్వాత జనంతో ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా మనకి ఇది ప్రజాప్రతినిధిగా అవకాశం ఉంటుంది రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటుంది ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చూసారు కదండి ఎవరైతే ఇప్పుడు వీళ్ళ పార్టీలో ఎవరైతే రుమి విరుచుకుని రకరకాలుగా హడావిడి చేసిన వాళ్ళందరూ ఈ రోజు ఎక్కడ ఉన్నారో పరిస్థితి అర్థమైంది కదా నా నా గుండె చీల్చుకుంటే లబ్ డబ్బు అన్నది అన్న వ్యక్తులు అందరూ ఏమైపోయారు చూసాం కదా ఆ విధంగా అత్యుత్సాహం ప్రదర్శించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ వయ నిజస్వరూపం చూసిన తర్వాత ఏ విధంగా బయటకు వచ్చారో అదే సందర్భంలో ఈ రోజు వారు ఒక పాట నిన్న మీరు మీరందరూ గమని ఒకసారి శ్రవణ్ గారు శ్రీనివాస్ గారు మీరు పొత్తుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు మీరు గమనించారో లేదో తాము తప్పు చేస్తుంటే ఆ గాలికే ఎగిరిపోతాం అది మీరు అంటే కరెక్టే నేననేది అదక్కడ సందర్భమా పొత్తుల గురించి జనరల్ గా బహిరంగ వేదికల్లో రాజకీయ ఉపన్యాసాలు దాన్ని అసెంబ్లీ వేదిక టీవీ శ్రీనివాస్ గారు గంటకింత నిమిషానికి చెప్పారు చంద్ర గారు చీరు మీరు అమాయకత్వంగా మాట్లాడుతున్నారు విద్యార్థుల బయటకు వచ్చి విద్యార్థులు సభ పెడతాడో లేకపోతే మహిళలతో సభ పెడతాడో లేకపోతే వేరే వాళ్ళతో బటన్ ఒకడు జగన్మోహన్ రెడ్డి కాదు కదా బటన్ మోహన్ రెడ్డి ఈ బటన్ మోహన్ రెడ్డి పెట్టే ప్రతి మీటింగ్ లోను అక్కడ సభ ఏంటి అక్కడ విద్యార్థులా ఉన్నారా మన ఎందుకు చిన్నపిల్లలు ఉన్నారా లేకపోతే మహిళలు ఉన్నారా అని ఏనాడైనా స్పృహి మాట్లాడా ప్రతి మీటింగ్ లోని పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకత జీవితం మాట్లాడమో లేకపోతే వాళ్ళ పొత్తుల గురించి మాట్లాడడం సింహం సింగిల్గా అంటే లేకపోతే దుష్ట చతుష్టమో ఈ పదాలే తప్ప నేను తప్పే బటను దేరిక నొక్కుతున్నానో ఎవరికి ఉపయోగం లేకపోతే ఏంటి నేను ఏం చేయబోతున్నానో భవిష్యత్తులో ఏంటి అనేది ఏనాడైనా మాట్లాడాడైనా బయట అంతే

బాగా తెలుసు అందుకనే నేను అబద్దాలు చెప్ప అబద్దాలు పదే పదే